హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. కొమ్మూరి వేణుగోపాలరావు గారి ప్రేమ నక్షత్రం నవల తరువాయి భాగం మొదలు పెడదామా? ఈవిడ బాత్రూమ్ వైపు వెళ్లకుండా ఇటువైపు ఎక్కడికి వెళ్తోంది? మెడిటేషన్ చేయటం అలవాటు లేదు కదా, కొత్తగా చేయటం నేర్చుకుంటుందేమో. ఎందుకని ఇప్పుడు హఠాత్తుగా నేర్చుకుంటుంది? ఎందుకంటే శైలజ నవ్వింది. మనలాగా మనసు బాగాలేదేమో. కాదు, మన గురించి కళ్ళకి చెప్పడానికి వెళ్ళి ఉంటుంది. శైలజ ముఖంలో భయం కనిపించింది. పాపం, కళ్ళకి ఎలా ఉందో అంది జాలిగా. మళ్ళీ ఫనీకి జాలి కలగడం లేదు. అతను మనిషో కర్కోశకుడో తెలియటం లేదు అన్నాడు. ఏం, రాత్రి పురుషోత్తం అతనికంతా ఉపకారం చేశాడా? అక్కడ ఉన్నప్పుడు సెక్రటరీ విజయకుమారి గురించి పురుషోత్తం ఆనాడు ఉద్యోగం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఉంటాడు. ఆఫీస్కు రాగానే నిర్దాక్షిణంగా విజయకుమారిని ఉద్యోగంలో నుంచి తీసేశాడు. శైలజ ముఖం పాలిపోయింది. అయ్యో, ఎంత పని జరిగింది అని చాలా బాధపడింది. రాత్రి జరిగిన సంఘటన, పరంపరలు, పురుషోత్తం తమకు చేసిన సహాయమే మనసులో మెదులుతున్నాయి. అతను తమను ఆదుకోకపోతే ఇద్దరం ఏమైపోయి ఉండేవారు? ఎవరు చెప్పారు నీకు? ఇందాక ఒకసారి ఆఫీసులో పని ఉండి వెళ్ళాను. విజయకుమారి ముఖం దీనంగా పెట్టుకొని వస్తూ కనిపించింది. ఏంటని అడిగితే సంగతి చెప్పింది. ఇద్దరు కాసేపు మాట్లాడుకోలేకపోయారు. మనల్ని కూడా ఉద్యోగంలో నుంచి తీసేస్తాడంటావా? ఆరా తెలుసుకుంటే ఆ పని చిటికలో చేసేస్తాడు. ఫనీ చెప్పొద్దు, భయం వేస్తోంది శైలు అన్నట్లు వసు వచ్చింది. చూశాను, ఇద్దరం కళ్ళతోనే పలకరించుకున్నాం. ఏమిటి సంగతి? ఫనీ టూకీగా అక్కడి విషయాలు చెప్పాడు. శైలజ నిట్టూర్చింది. ఫనీ, ఈ బాధల నుంచి ఎప్పుడు విముక్తి మనకు? ఈ యాతన ఇంకా కొన్నాళ్ళు అనుభవించాక. ఫనీ, వసుతో మాట్లాడాలని ఉంది. ఎలా? వద్దు శైలు, కష్టాలను మనం కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇదిగో చూడమని వచ్చేస్తోంది. ఇద్దరు గప్చుప్ అయిపోయారు. గ్లాస్ విండో మూతబడిపోయింది. చూడమని వెళ్ళేసరికి కల్నల్ ఆఫీస్ గదిలో లేడు. కమలామణిని అడిగింది. ఆయన ఈ పూటంతా అదోలా ఉన్నాడు. విజయకుమార్కి ఉద్వాసన చెప్పారు, వినే ఉంటారుగా. తర్వాత ఎక్కువసేపు కూర్చోలేదు, ఒంట్లో బాగాలేదని ఇంటికి వెళ్ళిపోయారు. సరే అని వెనక్కి వచ్చేసింది. మనసు కుదుటపరుచుకుందామని చేతిలోకి ఒక స్లైడ్ తీసుకుని వెళ్ళి మైక్రోస్కోప్లో అమర్చి అందులో నుంచి ఎమీబా శిష్టులని చూస్తోంది. ఈ భూమి మీద ఉద్భవించిన మొదటి ప్రాణి ఎమీబా. అది ఏకకణ జీవి. అందులో నుంచి క్రమక్రమంగా జీవకోటి ఉద్భవించింది. మనుషుల జీర్ణకోశంలో అంటుకొని కూర్చొని మందులకు లొంగకుండా జీవితాలని దుర్భరం చేస్తున్న ఈ ఎమీబా పేరు ఎస్టు ఎమీబా డిస్టిలైటికా. ఆమె ఈ మధ్య ఎమీబయాసిస్ మీద రీసెర్చ్ చేస్తుంది. సైన్సు ఇంత పురోగమించిన ఈ ఎమీబయాసిస్ను విజయవంతంగా నిర్మూలనం చేయగలిగే శక్తివంతమైన మందులు సరిగ్గా కనుక్కోబడలేదు. కొద్ది కొద్దిగా వస్తున్నాయి, కానీ అవి తాత్కాలికంగానే పనిచేస్తున్నాయి. మన దేశంలో అపరిశుభ్రత కారణంగా ఈ వ్యాధి తిరిగి రావటానికి అవకాశం కలుగుతోంది. ఆమె కళ్ళు యాంత్రికంగా చూస్తున్నాయి, కానీ మనసు ఎక్కడ ఉంది? ప్రపంచంలో అన్నిటికన్నా బలమైంది మనస్సు, అన్నిటికన్నా బలహీనమైనది మనస్సు, తేలిగ్గా అర్థమయ్యేది మనస్సు, అసలు అర్థం కానిది మనస్సు, లొంగదీస్తే లొంగిపోయేది మనస్సు, విశ్వ ప్రయత్నం చేసినా లొంగనిది మనసు, క్రూరమైనది మనసు, జాలైనది మనసు, వికృతమైనది మనసు, అందమైనది మనసు. మనసులోని అనుక్షణం మెదిలే ఆలోచనలను రికార్డు చేయగలిగితే మనిషి ఎంత ద్వంద్వజీవో అర్థమవుతుంది. ఆ మాటకొస్తే ద్వంద్వజీవి కానీ మనిషి ప్రపంచంలో లేడు. ఆమె మనసు మైక్రోస్కోపు స్లైడ్ మీద లగ్నం కాలేదు. ఎక్కడెక్కడో విహరిస్తోంది. చివరకు యాంత్రికంగా కూడా చూడలేక కుర్చీలో వెనక్కి ఆనుకొని నిట్టూరుస్తూ కూర్చుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళాక స్నానం చేసి చేతిలో పుస్తకం పట్టుకుని కూర్చుంటే ధ్యాస దానిమీదికి పోవటం లేదు. లేచి కాసేపు ఆ గదిలో నుంచి ఈ గదిలోకి, ఈ గదిలో నుంచి ఆ గదిలోకి కాలుగాలిన పిల్లిలాగా తిరిగింది. ఆమె ఇదివరకే ఉన్నాడు ఒంటరితనంలో మాధుర్యం అనుభవిస్తూ ఉండేది. మనుషులతో మాట్లాడాలన్నా, మనుషుల మధ్య ఎక్కువగా మసలాలన్నా చికాక్గా ఉండేది. ఇప్పుడు ఒంటరితనం అంటే ద్వేషంగా ఉంది, భయంగా ఉంది. జీవితంలో 35 వసంతాలు గడిచిపోయాయి. ఏం పొందిందో, ఏం పోగొట్టుకున్నదో ఇప్పుడు తెలుస్తుంది. తిరిగి రానిది అవివేకంతో పరిత్యజిస్తే చివరకు ఏం మిగులుతుందో ఇప్పుడిప్పుడే బోధపడుతుంది. అద్దం దగ్గరకు వెళ్ళి ఎదురుగా నిల్చొని ముఖం చూసుకుంది.
సంవత్సరాలుగా రోజూ చూసుకుంటున్నా విసుగు అనిపించనిది, ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేది, ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఉండేది మనిషి ముఖం. కానీ తాను మాత్రం ఎప్పుడూ శ్రద్ధగా చూసుకోలేదు. ఈవేళ పరీక్షగా కళ్ళు, చెంపలు, మెడ అన్నీ అవలోకించింది. వీటిలో ఏమైనా మార్పులు వచ్చాయా? సంవత్సరాల క్రితం ఉన్నట్లున్నాయా? లేకపోతే ఏమిటా మార్పు? తన కళ్ళల్లో కాంతి తగ్గలేదు, కానీ ఆ కాంతిలో శోభ లేదు. తన చెంపల్లో నునుపు తగ్గలేదు, కానీ ఆ నునుపులో సొగసు లేదు. తన శరీరంలో బింకం తగ్గలేదు, కానీ ఆ బింకంలో లావణ్యం లేదు. ఏడుపు వచ్చింది, గుండె బరువెక్కినట్లు అనిపించింది, అవయవాలు వెలవేలా పోయినట్లు అనిపించింది. రోజు అయితే ఈసరికి వంట ప్రయత్నంలో ఉండేది. ఎవరి కోసం ఈ తండ్రి? ఒంటరిగా దిక్కులేని దానిలాగా కంచం ముందు కూర్చొని ఏమిటి ఈ అర్థం లేకుండా కడుపు నింపుకోవటం? యువతలకు వచ్చి బాల్కనీలో నిల్చుంది. కల్నల్ మనసులో మెదులుతున్నాడు. ఇహ నిగ్రహించుకోలేకపోయింది. తలుపు దగ్గరగా వేసి బయలుదేరింది. అప్పటికి చీకటి పడింది. వెళ్లేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట రాముడు కానీ నాయర్ కానీ కనబడడం లేదు. హాల్లో లైట్ వెలుగుతుంది, కానీ కల్నల్ లేడు. పక్కనే అతని బెడ్రూమ్ ఉంది. లోపలికి వెళ్ళవచ్చా? గుమ్మం దాకా వెళ్ళి సంకోచంగా ఆగిపోయింది. సార్ అని పిలవబోయింది, కానీ ఏదో మొహమాటం అనిపించింది. మెల్లగా తలుపు తోసింది. లోపల కల్నల్ చాప మీద సుఖాసనంలో కళ్ళు మూసుకొని కూర్చొని మెడిటేషన్లో ఉన్నాడు. పంచ కట్టుకుని ఉన్నాడు. పైన షర్టు లేదు, చిన్న చిన్న బ్యాండేజెస్. దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఎంత బలిష్టంగా ఉన్నాడు, ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. ఆ దృశ్యం అపురూపం అనిపించింది. ఆ ప్రయత్నంగా అతనికి ఎదురుగా కూర్చున్నది. అతను కూర్చున్నట్టే కూర్చుంది, చేతులు ఒళ్ళో పెట్టుకుంది. ఒక్క నిమిషం తదేకంగా అతని ముఖంలోకి చూసి తర్వాత కళ్ళు మూసుకుంది. ఆమె నరనరాలలో ఏదో శబ్దం వినిపించసాగింది. అలా చాలా నిమిషాలు గడిచిపోయాయి. కల్నల్ కళ్ళు విప్పాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం మనోజ్ఞంగా ఉంది. పులకితుడయ్యాడు. ఈమె ఇక్కడ ఎప్పుడు వచ్చింది? ధ్యానంలో ఎప్పుడు కూర్చుంది? ఎంత దగ్గరగా ఉంది తనకు! ఎంత అందంగా ఉంది! ఈ అనుభూతి ఎంత హాయిగా ఉంది! అతనికి అక్కడి నుంచి లేవాలనిపించలేదు. ఆమె వంక తన్మయత్నంగా చూస్తూ అలాగే కూర్చున్నాడు. చివరకు చూడమని కళ్ళు విప్పింది. ఎదురుగా చెదరకుండా కూర్చొని తన వంకే తదేకంగా చూస్తున్న కల్నల్ అనుకోకుండా చిరునవ్వు నవ్వింది. ఎంతసేపు అయింది? ఏమిటి, మీరు ధ్యానం నుండి లేచి? చాలాసేపు. అవును, మీరు ధ్యానం ఎప్పుడు నేర్చుకున్నారు? నేర్చుకోలేదు. మరి అంత నిర్మలంగా ఎలా చేయగలిగారు? ఈ నిర్మలత్వం ఈ వాతావరణం కలిగించి ఉంటుంది. నేను ప్రయత్నం ఏమీ చేయలేదు. మరి మంత్రం ఎవరు చెప్పారు? చూడమని నవ్వింది. ఈ మంత్రం ఓ నిశ్శబ్ద శబ్దం కోసమే అని ఒకసారి మీరు చెప్పారు. రామకృష్ణ పరమహంసో వివేకానందుడు సరిగ్గా గుర్తులేదు, ఒకసారి చెప్పారు. ధ్యానానికి ఎవరికి ఏ శబ్దం పోని పదం నచ్చితే దానిమీద చేయవచ్చునని. నాలోని శబ్దాన్ని నేనే నిర్మించుకున్నాను. ఏమిటది అని కల్నల్ అడగలేదు. అది రహస్యంగా ఉంచాలని అతనికి తెలుసు. రండి బయటకు వెళ్ళి కూర్చుందాం. ఇద్దరు లేచి బయటి గదిలోకి వచ్చారు. కల్నల్ తాను ఓ సోఫాలో కూర్చున్నాక ఎదురుగా ఉన్న సోఫాలో చూడమని కూర్చుంది. అవును, దేనికి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడాలని అని నాలుక కరుక్కొని పరామర్శించాలనిపించింది. అందుకు దేనికి? యాక్సిడెంట్ అయిందటగా. కల్నల్ తన శరీరం వైపు చూసుకున్నాడు. ఇంతసేపు షర్టు లేకుండానే ఉన్నాడన్న సంగతి అప్పుడు దృష్టికి వచ్చింది. చాలా చిన్న దెబ్బలు అంటూ లేచి లోపలికి వెళ్ళి లాల్చి వేసుకువచ్చాడు. అదే పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటే ప్రాణం పోయేది. చూడమని వాళ్ళు జల్లుమంది. అలా జరుగుంటే అన్నది తేరుకున్నాక. ఏమవుతుంది, నా గురించి ఎవరు బాధపడరు, నాకెవరు లేరు గనక. నేను ఒంటరివాణ్ణి గనక. మీరు ఒంటరితనాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఒక్కొక్క మనిషికి జీవితం గురించి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఒకరికి ఒకరు దగ్గరవుతున్న కొద్దీ, ఒకరితో ఒకరు సంబంధం పెట్టుకుంటున్న కొద్దీ, ఒకరి మీద ఒకరికి అభిమానంతో పాటు అధికారం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతో అసహనం, అసంతృప్తి, మానసికమైన హింస ఇలాంటి సమస్యలెన్నో ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ బాధలన్నీ దేనికి? ఏ ఆకాంక్షలు లేని ఏకాంత జీవితం సుఖం కదా. ఆంక్షలు లేకపోవచ్చు, కానీ మనిషి కాంక్ష లేకుండా ఎలా ఉండగలడు? అతను ఆమె కళ్ళలోకి ఆశ్చర్యంగా చూశాడు. కాంక్ష ఉంటే నొక్కి పారేస్తే నలిగిపోతుంది అన్నాడు తర్వాత. నొక్కి నలిపేయటం దేనికి? కాంక్ష అంతా కూడనిదే? అతను జవాబు చెప్పలేదు.
పోని, ఇంకో ప్రశ్న అడుగుతాను. అధికారం, అసంతృప్తి, అసహనం ఉన్న తోడే నిస్సారమైన ఒంటరితనానికన్నా మేలని మీకెప్పుడూ అనిపించలేదా? ఆమె మాటలకి అతను ఇంకా ఆశ్చర్యపోతున్నాడు. మీరు ఒంటరితనాన్ని అభిలాషించారు కదా, ఎందుకలా అడుగుతున్నారు అన్నాడు. ఆమె తల వంచుకుంది, ఏమీ సమాధానం చెప్పలేదు. చెప్పండి, తల ఎత్తి అమాయకంగా చూసింది. తెలీదు, ఇన్నాళ్ళు ఒంటరితనం ఆనందంగానే ఉండేదా? ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచనలు తప్ప వేరొకటి లేదు. ఎంతో నిగ్రహంగా కనిపించే వాళ్ళలో కూడా ఎంత అమాయకత్వం దాగి ఉంటుంది. అతనికి ఆమె పక్కకి వెళ్ళి కూర్చోవాలనిపించింది. మెల్లిగా ఆమె ఒడిలోకి జారి తల వాల్చి పడుకోవాలనిపించింది. కానీ తను నిట్టూర్పు అంచుకున్నాడు. తన చుట్టూ ఓ ఇనుపగోడ నిర్మించుకున్నాడు. ఇంకో ప్రశ్న అడిగేది. మౌనంగా చూశాడు. ఒంటరితనం సంగతి అలా ఉంచండి, ఇంత కఠినత్వాన్ని కూడా దేనికి వివరించారు? మళ్ళీ అదే మౌనం, అదే చూపు. విజయకుమారిని ఉద్యోగంలో నుంచి తీసేయటం చాలా కఠినంగా ఉంది. ఆమె ఆఫీస్కు చాలా సర్వీస్ చేసింది, కానీ ఆమె రూల్స్ అతిక్రమించి నిజాన్ని కప్పిపుచ్చింది. కానీ ఆమె విషయంలో ఆమె కాదు తప్పు చేసి ఈ కంపెనీలో ఎవరు శిక్షను తప్పించుకోలేరు. ఆఖరికి మీరైనా సరే. మీరైనా అంటే నేను అందరిలో ఒక్కదాన్నే కదా, ప్రత్యేకంగా ఎందుకు పేర్కొనాలి? అవుననుకోండి, తడుముకున్నాడు. ఏమో అలా అనేశాను, పొడిలేండి. అయితే విజయకుమారి విషయంలో మీ వైఖరి మార్చుకోరా? మార్చుకోను. మీ కఠినత్వం మీకు బాధ అనిపించడం లేదా? కర్తవ్య నిర్వహణలో నేను బాధను నిర్దాక్షిణంగా అదిమేస్తాను. మీ ఇష్టం అని నిట్టూర్పు విడిచింది. హఠాత్తుగా లేచి నిలబడి వస్తాను అని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. తర్వాత చాలాసేపు అతను అలా శబ్దంగా కూర్చొని ఉండిపోయాడు. ఆమె వెళ్ళిపోయాక ఆమెతో పాటు కాంతిరేఖలు కూడా బయటకు నిష్క్రమించి అతనితో పాటు చీకట్లో మిగిలిపోయినట్లయింది. జనతా ఫార్మసూటికల్స్ కంపెనీ స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్లో వల్లభరావు స్థానంలో నియామకమైన మనిషి పేరు జగన్నాథం. ఒకరోజు ఉదయం అతను తన పనిలో నిమగ్గుడై ఉండగా ఎదురుగుండా ఒక మనిషి వచ్చి నిలబడ్డాడు. జగన్నాథం తలెత్తి చూసి నిర్ధాంతపోతూ, అరే సురేష్, నువ్వా అన్నాడు. సురేష్ నవ్వి అతనికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. ఎప్పుడొచ్చావు? మొన్న రాత్రి వర్షంలో వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. తాళం పెట్టి ఉంది. నిన్న కూడా చూశాను, నువ్వు లేవు. ఈవేళ ప్రొద్దుట మీ ఇంటికి వెళితే నువ్వప్పుడే ఆఫీస్కు వెళ్ళావని తెలిసింది. సరాసరి వచ్చేశాను. నన్ను రమ్మని అలా ఎందుకు చేశావు? అనుకోని పరిస్థితుల్లో ఊరు విడిచి వెళ్ళవలసి వచ్చింది. నిన్ను కలుసుకున్నందుకు సంతోషం, కానీ నువ్వు ఇక్కడికి రాకుండా ఉండవలసింది. ఏం? జగన్నాథం భయం భయంగా అటు ఇటు చూస్తూ మెల్లిగా అన్నాడు. ఈ కంపెనీ రూల్స్ అతి కఠినంగా ఉంటాయి. గోడలకు చెవులుంటాయి. మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. ఎక్కడ కలుసుకుందాం? సాయంత్రం 6 దాటాక కనకదుర్గ గుడి దగ్గరకు రా. అక్కడైతే ఎవరు అనుమానించరు. సరే అని సురేష్ లేచి నిలబడ్డాడు. ఆ సమయానికి ప్రస్తుతం కంపెనీ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న వల్లభరావు అటుకేసి వచ్చాడు. అతన్ని చూసి జగన్నాథం కనుబొమ్మలు ముడిచాడు. వల్లభరావు వారిద్దరి వంక అసహనంగా చూశాడు. జగన్నాథం లేచి నిలబడి, ఇతను నా ఫ్రెండ్ సురేష్ అన్నాడు. వల్లభరావు సురేష్ చాపబోతున్న చేతిని అందుకోకుండా, నో విజిటర్స్ ఆన్ దిస్ ఆఫీస్ అవర్స్ అంటూ ముందుకెళ్ళిపోయాడు. అబ్బో, చాలా స్ట్రిక్ట్ వేలలా ఉన్నాడే వీడి స్ట్రిక్ట్ మండ. ఇదివరకు ఈ సీటు వీడిదే. మార్ఫియా అమ్ముకొని తెగ తిన్నాడు. సంపాదన పడిపోయిందని ఏడుపు అన్నాడు జగన్నాథం కసిగా. రైట్, వస్తా. సురేష్ బయటకు వచ్చేశాడు. ఇంచుమించు అదే సమయానికి రామకృష్ణ టాబ్లెట్ మేకింగ్ డిపార్ట్మెంట్లో అకౌంట్లో వచ్చిన చిన్న తేడాను వెరిఫై చేసుకునేందుకు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి అటుకేసి నడుస్తున్నాడు. హఠాత్తుగా ఎదురుగా ఒక విద్యుల్లత మెరిసినట్లయింది. వసుమతి కూడా అతన్ని చూసి ముఖంలో కాంతులు విరజిమగా చిరునవ్వు నవ్వింది. రామకృష్ణ అటు ఇటు చూశాడు. దగ్గరలో ఎవరూ కనబడలేదు. హలో, బాగున్నారా అని పలకరించాడు. ఒక్కరోజుకే పరామర్శలా? ఫస్ట్గా ఉన్నాను అంది వసుమతి. నేనే బాగాలేను అన్నాడు రామకృష్ణ. ఎందుకని? నిన్న ప్రొద్దుటి తర్వాత మీరు మళ్ళీ కనబడలేదు కదా, అందుకని. మీరు వట్టి అబద్ధాల కోరు, మిమ్మల్ని నమ్మకూడదు. కానీ నేను మీకు అబద్ధం చెప్పడం వల్ల ఎంత మేలైందో ఆలోచించలేదు. లేకపోతే మీ అన్నయ్యను ఇంకా దారుణంగా హింసిస్తూ ఉండేవాడిని. ఒకవేళ కీడే జరిగి ఉంటే? చాచా,
నేను చాలా మంచివాడినండి, నమ్మమంటారా? ఒక రాత్రి ఒక ఇంట్లో కలిసి ఉన్నాం. బుద్ధిమంతుల్లా ఉండటం చూసి కూడా మీరు ఇంకా నమ్మటం లేదా? సరేలేండి, నమ్మాను. మీరు బుద్ధిమంతులు, మంచివారును మెచ్చుకున్నాను. అవును కానీ ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్నయ్య దగ్గర నుంచి. అన్నయ్యకి బ్యాంకుకి వెళ్ళటానికి తీరిక చెక్కు ఇస్తారని మర్చిపోయి వెళ్ళిపోయాడు. తెచ్చుకుందామని వెళ్ళాను అన్నట్లు రేపు వెళ్ళిపోతున్నాను. అయ్యో రేపేనా అన్నాడు రామకృష్ణ బాధగా ముఖం పెట్టి. ఏం అలా అన్నారు? మీరు వెళ్ళిపోవటం బాధగా ఉంది కాబట్టి. అక్కడ 190 బాధ్యతలండి నాకు. రామకృష్ణ తటప్రాయించి మీతో కొంచెం మాట్లాడాలండి అన్నాడు. ఇందాకటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారుగా. చాలేదండి, ఇంకా కొంచెం. సాయంత్రం కాటేజీకి రండి. మీ అన్నయ్య ఉంటాడండి, ఫ్రీగా ఉండదు. ఫ్రీగా లేకపోతే ఏమండి, మామూలుగా మాట్లాడుకోవచ్చుగా. అందులో కొంచెం ఇబ్బంది ఉందండి, మీకు అర్థం కాదు అన్నాడు రామకృష్ణ ముఖం ఇబ్బందిగా పెట్టి. మరేం చేద్దామంటారు అన్నది వసుమతి సాలోచనగా. రామకృష్ణ కూడా ఒక్క క్షణం ఆలోచించి, మీరేమనుకోకపోతే కనకదుర్గ గుడికి రాగలరా అన్నాడు సంకోచంగానే. అమ్మో, అన్నయ్యకేం చెప్పాలి, ఎలా వీలవుతుంది? ఏదో సర్ది చెప్పండి ప్లీజ్. సరేలేండి, ఇహ ఉంటాను అని వసుమతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామకృష్ణ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయాడు. అతనికి ఏదో మైకంలో ఉన్నట్లుగా ఉంది. భుజం మీద ఎవరిదో చెయ్యి పడేసరికి తల తిప్పి చూశాడు. వెంటనే ఉలిక్కిపడ్డాడు. సురేష్, ఏమిటి బ్రదర్, ఎవరి వంక అలా ఆదమర్చి చూస్తున్నావు? ఆఫీసులో కూడా అమ్మాయిల వేటేనా? అబ్బే లేదు లేదు, ఆఫీస్ అకౌంట్ వ్యవహారం కొంచెం సెటిల్ చేయాల్సి ఉంది. కొంచెం జటిలంగా ఉంటే ఆలోచిస్తున్నాను అని మనసు చురుగ్గా పనిచేస్తుంది. సురేష్ ఆమెను చూశాడా, గుర్తుపట్టాడా? గుర్తుపడితే ఇక్కడెందుకు ఉందో, పసిగట్టేస్తే ఇంకేమైనా ఉందా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? నాకు తెలీదు. ఇక్కడి రూల్స్ నీకు తెలీదేమో. ఇక్కడ ఆడపిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడకూడదు, ప్రేమించుకోకూడదు. పెళ్ళైన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగంలో చేరాక 3 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోకూడదు. అబ్బో చాలా స్ట్రిక్టే. ఏమాత్రం నిబంధనలు ఉల్లంఘించినా ఉద్యోగాలు ఊడిపోతాయి. అందుకని మేమంతా జాగ్రత్తగా ఉంటాం. అసలు ఆడపిల్లలకేసి తలెత్తి చూడం. ఓహో అలానా, అంతేలే, అలాగే ఉండాలిలే అని సురేష్ కదలబోయాడు. ఇంకా వసుమతి ఎక్కువ దూరం పోయి ఉండదు. ఇతనికి తరసిపడి దొరికిపోతే భుజం పట్టుకుని ఆపి, అవును ఇదేమిటి, మా కంపెనీకి వచ్చావు, ఎవరి కోసమేమిటి అన్నాడు. ఈసారి తటపటాయించడం సురేష్ వంతైంది. మా బంధువులు ఒక అతను ఇందులో పనిచేస్తున్నట్లు తెలిసింది, చూద్దామని. ఏ డిపార్ట్మెంట్లో సరిగ్గా తెలీదు, కనబడలేదు అంటూ మళ్ళీ కదలబోయాడు. మళ్ళీ అతన్ని రెక్క పట్టుకుని ఆపి, ఇది సరేగాని మొన్న రాత్రి పోవటం పోవటం మళ్ళీ రాలేదేం అన్నాడు. ఒకచోట ఇరుక్కుపోయానులే, వస్తా అంటూ కదలబోయాడు అసహనంగా. వెళ్తూ గానీ, మా ఇంటికి ఇప్పుడు భోజనానికి వస్తావు? మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేశారు. ఈసారి వచ్చినప్పుడు వస్తాలే, బాగా బిజీగా ఉన్నాను. ఈసరికి వసుమతి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. సరే నీ ఇష్టం అంటూ అతన్ని వదిలిపెట్టి హమ్మయ్యా అని నిట్టూర్చాడు. లంచ్ అవర్ అంతా వారి వారి సీట్లలో నుంచి లేచి మెడిటేషన్ హాల్లోకి వెళ్తున్నారు. చూడమని కూడా లేచింది. బాత్రూంకి వెళ్తుందా అని ఫణి, శైలజ, క్రీగంట చూస్తున్నారు. కానీ ఆమె కూడా మెడిటేషన్ హాల్ వైపు వెళ్ళటం వాళ్ళను ఆశ్చర్యపరిచింది. గ్లాస్ విండో పైకి లేచింది. ఇదేమిటి, మనం ఆపేశాం, ఆవిడ మొదలుపెట్టింది అన్నాడు ఫణి. లేటుగా తెలుసుకున్న వాళ్ళు తొందరగా నిర్ణయాలకు వస్తారు అన్నది శైలజ. ఈ మధ్య నాకు ఆవిడలో ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు ఫణి. మొన్న మనల్ని చూసినట్లే ఉంది కదా, ఎందుకు రిపోర్ట్ చేయలేదంటావు? అదే నాకు విచిత్రంగా ఉంది ఫణి, నాకు భయంగా ఉంది. మన సంగతి క్రమంగా ఒకరొకరికి తెలిసిపోతుంది. రామకృష్ణకు పట్టుబడిపోయాం, చూడమని దృష్టిలో పడ్డట్టే ఉంది ఫణి. ఆమె చెప్పేది సరిగ్గా ఆలకించడం లేదు. అతనికి చాలా అసంతృప్తిగా వెలితిగా ఉంది. శైలు, మళ్ళీ నిన్ను ఏకాంతంగా కలుసుకొని తనివి తీరా మాట్లాడుకోవాలని ఉంది. ఇలా భయం భయంగా సగం సగంగా కాదు. ఎక్కడ, రైల్వే స్టేషన్లోనా? శైలజ అంది నవ్వుతూ. ఊహూ, వెన్యూ మార్చాలి, స్టేషన్ అనుభవం చాలు. పోనీ గాంధీ హిల్ వెళ్తే తెలిసిన వాళ్ళు కనిపిస్తారు. నాకు ఐడియా తట్టింది, కనకదుర్గదుడికి వెళ్దాం, అక్కడ పర్వాలేదు, అంతా దేవుడి గొడవలో ఉంటారు, మన గురించి ఎవరూ పట్టించుకోరు. ఇంట్లో వసుమతి ఉందిగా, తను వస్తానంటే దానికి గుడికని చెప్పను, ఏదో సాకు చెప్పి వచ్చేస్తాను 6 గంటల తర్వాత. ఏం
శైలజ ఆలోచిస్తోంది. ఏమిటి చెప్పు, ఇంత అవస్థపడి వెళ్ళకపోతే ఏం? కొన్నాళ్ళు నిగ్రహించుకుంటే నా వల్ల కాదు, కావటం లేదు. అడుగడుక్కి రిస్క్ తీసుకుంటూ ఉండలేకపోతున్నాను శైలు. ఈ గుండెలోని బరువు నీకు తెలీదు, తెలుసు పని అపాయాల్లోకి వెళ్ళిపోతున్నామనేమోని భయంగా ఉంది. ప్లీజ్ శైలు, పోని ఈ ఒక్కసారి. సరే, శైలజ అంగీకరించింది. ఆ రోజు శుక్రవారం. కనకదుర్గ కొండ మీద జనసమర్థం చాలా ఎక్కువగా ఉంది. క్యూలో నిలబడి మామూలుగా దర్శనానికి వచ్చిన వాళ్ళు, టికెట్ కొనుక్కొని పూజలు అర్చనలు చేయించేవాళ్ళు, పలుకుబడి ఉపయోగించి లోపలకు తోసుకెళ్లేవాళ్ళు, దర్శనం ముగించుకొని యువతలకొచ్చి కింద కూర్చొని ప్రసాదం ఆరగించేవాళ్ళు, మెట్లు దిగి మళ్ళీ ఎక్కి మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. చాలా కోలాహలంగా ఉంది. చీకటి పడింది. దేవాలయం వీధి దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. శైలజ కొండ అంచున కట్టి ఉన్న గోడ దగ్గర నిలబడి కిందకు చూస్తోంది. ఎంతో దిగువైన లైట్ల వెలుగులో బొమ్మలా కనిపిస్తున్న ఇల్లు, కనిపించి కనిపించకుండా బుల్లి బుల్లి నీళ్ళల్లా కదిలిపోతున్న మనుషులు, వాహనాలు దీపాల తోరణం పరిచినట్లుగా అందంగా హుందాగా గోచరిస్తున్న ప్రకాశం బ్యారేజ్, అవతల కొంత దూరంలో కృష్ణానది మీద రైల్వే బ్రిడ్జ్, అదే సమయానికి మసగమసగ్గా అందులో నుంచి సాగిపోతున్న రైలు. భుజం మీద ఎవరిదో చెయ్యి పడింది. అంత చెరువు ఇంకెవరికి ఉంటుంది? చిరునవ్వు ముఖంతో వెనుదిరిగి విద్యుత్గాంతం తగిలినట్లుగా తుల్లిపడింది. చేష్టడుగినట్లు అలా నిలబడిపోయింది. అతను ఆ స్ఫోటకం మచ్చలతను, ఆమె మేనత్త కొడుకు సురేష్ ఎదురుగా ఉన్నాడు. సురేష్ ఆమెను చూసి వికటంగా నవ్వాడు. శైలజ ముఖాన నిత్తురు చుక్కలేదు. ఏం, నన్ను చూసి బెదిరిపోయావా? శైలజ ధైర్యం తెచ్చుకుంది. నిన్ను చూసి ఎందుకు బెదిరిపోవాలి? ఏం తప్పు చేశానని? సురేష్ నవ్వాడు. మీ కంపెనీలో ఒకరినొకరు ప్రేమించుకోకూడదు, పెళ్ళైన వాళ్ళు ఉద్యోగం చేయకూడదు. ఆ విషయం బయటకు తెలిసినట్లు అయితే ఉద్యోగాలు ఊడిపోతాయి, అవునా? శైలజ ముఖం మరింతగా పాలిపోయింది. ఇప్పుడు నీకు నిజంగా భయం లేదు కదూ, అందరినీ కాదని ఈ పెళ్లి చేసుకున్నావు. మీ నాన్న మాకు డబ్బు బాకీ ఉన్నా నీకు భయం లేదు. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలని నీకు ధైర్యం. కానీ నీకొక విషయం తెలియదు, మీ మీద మేము పెట్టిన కేసులో గెలిచామని, క్రిమినల్గా కూడా ప్రొసీడ్ అయ్యామని, 2-3 రోజుల్లో డబ్బు కట్టకపోతే మీ కుటుంబం అంతా వీధిన పడాల్సి రావటమే కాక మీ నాన్న జైల్లో కూడా పడాల్సి వస్తుందని నీకు తెలియదు. ఇదంతా నిజమేనా? ఎప్పుడు జరిగింది? శైలజాకు ముచ్చెమటలు పోస్తున్నాయి. నీకు నీకేం కావాలి అన్నది తడారిపోయిన గొంతుతో. సురేష్ నవ్వాడు. నువ్వు? నేను పెళ్ళైన దాన్ని. నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే నిన్ను పొందడంలో గొప్పదనమూ లేదు, అలవి కాని ఆనందమూ లేదు. నువ్విప్పుడు పరాయిదానివి, పరాయివాడి భార్యవి. ఈ హోదాలో నిన్ను పొందాలి. నన్ను పాడు చేయాలని నీకెందుకు అంత పట్టుదల? అతని ముఖంలోకి ఒక్కసారి కోపం వచ్చింది. అసలే ఎర్రగా ఉండే కళ్ళు మరింత ఎర్రగా మండిపడ్డాయి. నువ్వు అందగెత్తవి కావటం, నాకు దక్కకుండా పోవటం, మధ్యలో తారసపడిన ఎవడినో పెళ్లి చేసుకోవటం, మమ్మల్ని కాదని ఈ సంఘంలో అవమానం చేయటం, అందుకే నీ మీద కసి తెలిసిందా? నిన్ను అనుభవిస్తే కానీ నా కసి చల్లారదు. ఒప్పుకోకపోయావా? ఈ మీ వివాహ రహస్యం కళ్ళ దృష్టిలోకి తక్షణం వెళ్ళిపోతుంది. మీ ఉద్యోగాలు ఊడిపోతాయి, మీ నాన్నకి జైలు, మీ జీవితాలు నాశనం. గుర్తుంచుకో, గాంధీనగర్లోని హోటల్ ప్రకాశంలో రూమ్ నెంబర్ 23లో ఉన్నాను. రేపు సాయంత్రం ఇదే వేళకి వచ్చి కలుసుకో, లేకపోతే ఫలితం తెలుసుగా. ఆమె వంక ఒక్కసారి క్రూరంగా చూసి విసురుగా వెళ్ళిపోయాడు. శైలజ అచేతనావస్థలో ఉన్నట్లు కొంతసేపలా నిలబడిపోయింది. కళ్ళ ముందు చీకటి తెరలు కదులుతున్నాయి. క్రమక్రమంగా ఈ లోకంలోకి వస్తుంది. చివరికి ఇలా జరిగిందేమిటి? ఆమె మనసంతా వికలమైపోయింది. పని వస్తే అతనికి ఈ విషయం తెలిస్తే ఏమవుతుంది? తెలియకపోతే ఏమవుతుంది? ఏమైనా విపరీత పరిణామాలు జరుగుతాయా? ఆమెకు భయం వేసింది. మనసు ఎనలేని సంఘర్షణకు గురి అవుతుంది. ఒక స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోతుంది. ఫణి ఉద్రేక స్వభావం ఆమెకు తెలుసు. అతను ఎంతటి మృదు స్వభావుడో ఆవేశం వస్తే ముందు వెనుకకు చూడనంత తెగింపు, సాహసం అతనిలో పుష్కలంగా ఉన్నాయి. చివరకు అతనికి కనబడకుండా ఉండడానికే నిశ్చయించుకుంది. ఒకసారి అటు ఇటు చూసి అటు నుంచి నెమ్మదిగా కదిలింది. పనికి కొండ మీదకొచ్చాడు.
జనం ఇసుక వేస్తే రాళ్ళనంత రద్దీగా ఉన్నారు. ఎక్కడుంది శైలజ? ఈ జన ప్రవాహంలో ఎలా ఆమెను పట్టుకోవడం? నలువైపులా చూస్తూ జనాన్ని తప్పించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. హఠాత్తుగా ఒక స్త్రీ అతనికి ఎదురుగా వచ్చింది. ఇద్దరూ తుల్లిపడి ఒకరి ముఖం కేసి ఒకరు చూసుకుంటూ తెల్లబోతూ నిలబడ్డారు. వసు అని అతనే పలకరించాడు. మొదట తేరుకుని, ఏమిటిలా వచ్చావు? వసుమతికి ఏమి జవాబు చెప్పాలో తెలియలేదు. తడబడింది. ఎలాగో గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుంది. నువ్వు ఏదో పని ఉందని వెళ్ళిపోయావుగా. ఇంట్లో ఒక్కదానికి ఏమీ తోచలేదు. శుక్రవారం గుడికి వెళ్ళటం అలవాటు కదా, ఇలా బయలుదేరి వచ్చేశాను. నువ్వు అంది. నేను పని ఉండి వెళ్ళానా? అది కాకపోయేసరికి రామకృష్ణ ఇంటికి వెళ్ళాను. వసుమతి ముఖం మరింతగా వాడిపోయింది. రామకృష్ణ ఇంటికి వెళ్ళావా? అంది కలవరపడుతూ. వెళ్ళాను, అతను లేడు. అక్కడి నుంచి ఏమీ తోచక గుడికి వెళ్దామనిపించి ఇటు వచ్చాను అన్నాడు. శైలజ ఎక్కడైనా కనిపిస్తుందేమో అని కళ్ళతో అటు ఇటు వెతుకుతూ. శైలజని వసుమతి చూస్తే ఏదో కుంప మునిగిపోతోందన్న భయమేం అతనికి లేదు. కానీ చెల్లెలతో అబద్ధం చెప్పి వచ్చాడు, అందుకని అపరాధిలా ఫీల్ అవుతున్నాడు. వసుమతి అతని మాటలు ఒక పక్క నుంచి వింటూ ఒక పక్క రామకృష్ణ వస్తాడేమో అని చూపులతో వెతుకుతోంది. ఏమిటి అటు ఇటు చూస్తున్నావు అని అడిగాడు ఫణి అనుమానంగా. ఒకవేళ ఆమె తను శైలజ వేసుకున్న ప్రోగ్రాం పసికట్టి ఆట పట్టిద్దామని చేస్తోందా అని. అబ్బే, ఏమీ లేదు, ఇంతమంది జనం ఉన్నారు, గుళ్ళోకి ఎలా వెళ్ళటమా అని. అవునవును, గుడికి వెళ్ళాలి కదూ, మరిచిపోయాను. అవును, వచ్చిందే అందుకు. ఉండు, టికెట్లు తీసుకొస్తాను, నువ్విక్కడే నిల్చో అని ఫణి స్పెషల్ దర్శనం టికెట్ ఇచ్చే వైపుకు గబగబా వెళ్ళాడు. టికెట్లు తీసుకుని తిరిగి వసుమతి దగ్గరకు వచ్చేదాకా అతని కళ్ళు ఆతృతతో నలువైపులా గమనిస్తూనే ఉన్నాయి. మనసు నిరాశతో ములుగుతూనే ఉంది. ఇద్దరు క్యూలో నిలబడి గర్భగుడిలోకి పోతుంటే, విజయవాడ వచ్చాక నీకు భక్తి ఎక్కువైందనుకుంటానన్నయ్య అంది వసుమతి. ఫణి అవును అన్నట్లు నిజాయితీగా ముఖం పెట్టి తల ఊపాడు. దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చాక కూడా శైలజ కనిపించలేదు. ఏమైంది? అతనికి చాలా ఆందోళనగా ఉంది. విధి లేక చెల్లెలతో పాటు కిందకి దిగి రావాల్సి వచ్చింది. అప్పటికి మనసు అంగీకరించడం లేదు, వెళ్ళాలని లేదు. నువ్వు కాలనీకి వెళ్ళు వసు, ఇందాక పని పూర్తి కాలేదని చెప్పానుగా, ఇంకోసారి ట్రై చేసి వస్తాను అని ఆమెను బస్ ఎక్కించి తాను అస్తిమితంగా రోడ్డు మీద అటు ఇటు చూసుకుంటూ నడవసాగాడు. రామకృష్ణ కొండ మీదకి వచ్చాక అతనికి మొదట కనిపించిన దృశ్యం శైలజ సురేష్తో మాట్లాడుతూ ఉండడం. దూరం నుంచి చూసి నివ్వెరపోయాడు. ఈమె ఈ సమయంలో ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎందుకు అలా దొరికిపోయింది? వాడికి ఏమంటాడు? బెదిరిస్తున్నాడా? కొంతసేపటికి ఆమెను విడిచిపెట్టి సురేష్ ఇవతలకు వస్తుండగా అతనికి ఎదురుగా వెళ్దామనుకున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టు జగన్నాథం ఆ జనంలో సాక్షాత్కరించాడు. సురేష్ అతనికి దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుని ఆపాడు. ఇదేమిటి, వీళ్ళిద్దరూ ఇక్కడెందుకు కలుసుకున్నారు? ఒకటి రెండు క్షణాలు ఇద్దరు కళ్ళతో ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత ఏదో కూలబడుకున్నట్లు కోనేటి వైపుకు వెళ్ళిపోయారు. రామకృష్ణ వసుమతి గురించి మర్చిపోయాడు. వీళ్ళిద్దరికీ ఇంత మైత్రి ఎప్పటి నుంచి వచ్చింది? ఈ జగన్నాథమేనా? ఆ రోజు వర్షంలో తడుస్తూ వెళ్ళి కలుసుకుంటానన్న మనిషి. అతనికి ఆశ్చర్యంగా ఉంది. జనాన్ని తప్పించుకుని ముందుకు సాగే మెట్లెక్కి పూర్తిగా లోపలికి వెళ్లకుండా ఓ పక్కన నిలబడి తొంగి చూశాడు. కోనేటి దగ్గర ఓ మూల కూర్చొని జగన్నాథం సురేష్ మంతనాడుకుంటున్నారు. రామకృష్ణ తలలో తలుక్కున ఏదో మెరిసినట్లయింది. సురేష్ నైజం, అతను చేసే వ్యాపారాలు అతనికి చూచాయిగా ఇదివరకు తెలుసు. కానీ తనకు సంబంధించిన విషయం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అదంతా తేట తెల్లమైపోయినట్లయింది. కాసేపటికి వాళ్ళిద్దరూ లేస్తూ ఉండడం చూసి యువతులకు వచ్చేసి చాటుకు తప్పుకున్నాడు. ఇద్దరు బయటకు వచ్చారు. మొదట జగన్నాథం కిందకు దిగి వెళ్ళి పోయాడు. సురేష్ కొద్దిసేపు అటు ఇటు తచ్చాడి కిందకు వెళ్ళటానికి ఉద్రిక్తుడయ్యాడు. రామకృష్ణ గబగబా నడిచి అతన్ని సమీపించి భుజం మీద చేయి వేశాడు. సురేష్ ఉలిక్కిపడి తల తిప్పి రామకృష్ణను చూసి తేరుకుని నవ్వుతూ నువ్వా అన్నాడు. ఏం, పోలీసులు అనుకున్నావా? సురేష్ ముఖం మాడిపోయింది. పోలీసులకు నాతో ఏం పని? ఒకసారి కలుగుతూ ఉంటుంది సురేష్, నాకు డొంక తిరుగుడు వ్యవహారం నచ్చదు, సూటిగా అడుగుతున్నాను. శైలజ అని ఏమని బెదిరిస్తున్నావు? సురేష్ ముఖం కఠినంగా మారింది. నా సొంత విషయాలు నీకు అనవసరం, ఇతర విషయాలలో నువ్వు తలదూర్చవచ్చా? అవసరం వచ్చినప్పుడు తప్పదు. అయితే నాకు అవసరం వచ్చింది, అందుకనే
నీ విషయంలో నేను జోక్యం చేసుకుంటున్నాను. అంటే ఏం కావాలి నీకు? నువ్వు శైలజ వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకపోవటం కావాలి. బెదిరిస్తున్నామా? శాసిస్తున్నాను. నువ్వు వాళ్ళకేమైనా అపకారం చెయ్య తలపెట్టావా? నీకంతకన్నా అపకారం చేయగల సమర్థత నాకుంది. జాగ్రత్త, ఆలోచించుకో, వస్తా అంటూ అక్కడ ఆగకుండా విసురుగా నడిచి వెళ్ళిపోయాడు సురేష్. ఈ విపరీత పరిణామానికి చెక్కుతుడైపోయినట్టుగా కదలకుండా ఉండిపోయాడు ఫణి. ప్రకాష్ బ్యారేజీ మీద నడుస్తున్నాడు. ఒకవైపు నది పొంగి పొర్లుతున్నట్లుగా దుముకుతోంది గొప్ప శబ్దంతో. ఒకవైపు ప్రశాంత జలదిలాగా గంభీరంగా ఉంది. ఏం జరిగి ఉంటుంది? శైలజ ఇలా డిసప్పాయింట్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఎవరైనా అడ్డుపడి ఉంటారా? ఏదైనా అవాంతరం వచ్చి ఉంటుందా? ఆలోచిస్తూ నడుస్తూ క్రమంగా చివరకు సీతానగరం వైపు వచ్చేశాడు. ఎవరిది? చీకట్లో గోడ దగ్గర ఓ స్త్రీమూర్తి నిలబడి కింద గలగల పారే నీటివైపు నిశ్చలంగా చూస్తోంది. అనుమానం వచ్చింది. దగ్గరకు వెళ్ళాడు. శైలు, ఆమె తల తిప్పి చూసింది. చీకటిగా ఉండడం వల్ల ముఖం సరిగ్గా తెలియటం లేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు బాగా వాచి ఉన్నట్లు తెలుస్తోంది. పని ఒక పక్కకి వెళ్ళి నిలబడ్డాడు. శైలు, ఏం జరిగింది? ఇక్కడ ఒంటరిగా నిలబడి ఉన్నావేం? ఫణి అంది గాద్గికంగా. అతని ముందు తనకు ఏది దాచగల శక్తి లేదని తెలుసుకున్నది ఫణి. మనం కష్టాల్లోకి అడుగు పెడుతున్నాం. ఏం జరిగింది? తన మేనత్త కొడుకు తన మీద దావా గెలిచిన సంగతి, తన తండ్రి జైలు పాలు కాబోతుండడం అన్నీ చెప్పేసింది. ఫణి ఆలోచించాడు. శైలు, భయపడకు. నీ దగ్గర డబ్బెంత ఉంది? 4-5 వేల దాకా ఉంది. నా దగ్గర కొంత ఉంది. వసుకి మా ఇంటి పరిస్థితుల నిమిత్తం ఇందాక చెక్కు ఇచ్చి బ్యాంకు నుంచి తెప్పించి ఇచ్చాను. అదంతా తిరిగి తీసేసుకుంటాను. మా ఇంటి విషయం తర్వాత చూసుకుంటాను. ఈ డబ్బు కూడా చాలకపోతే కళ్ళని అడిగి అడ్వాన్స్ తీసుకుంటాను. ఇస్తాడనే నమ్మకం ఉంది. ఇదంతా కలిపి రేపే పంపించేద్దాం. నువ్వు సెలవు పెట్టవచ్చు. శైలు, నాకన్నా ఎంతో ముందు చేరావు. అసలు డబ్బు తీసుకుని నువ్వే వెళ్ళవచ్చు. శైలజ అతని వంక దీనంగా చూసింది. కష్టాల్లో ఉన్న నా వాడిని చూడాలని నా ప్రాణం ఎంత కొట్టుకుంటోన్నా ఈ స్థితిలో నిన్ను విడిచి వెళ్ళలేను పని. నాకు చాలా భయంగా ఉంది. భయమా? దేనికి? సురేష్కి మన విషయం తెలిసిపోయింది. ఇందాక కనకదుర్గ గుడి కొండ మీద నాకు తారసపడి బెదిరించాడు. బెదిరించాడా? ఏమని? నన్ను ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరుగుతున్నాయి. నేను అతడికి ప్లీజ్ ఫని నా నోటితో చెప్పలేను. అర్థమైంది. మనిషి ఆవేశంతో ఊగిపోయాడు. పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. రాస్కేల్, వాడికి బుద్ధి చెబుతాను. మళ్ళీ ఈ ప్రాంతాల్లోకి అడుగు పెట్టకుండా చేస్తాను. శైలజ భయంగా అతని చెయ్యి పట్టుకుంది. ఫణి, నువ్వు ప్రమాదాల్లో పాదం పెట్టకు. ఆమె భుజం మీద చెయ్యి వేసి నిమిరాడు. శైలు, నీ భర్త సమర్థతను నువ్వు శంకించకు. పద, చాలా ఆలస్యమైంది. ఇద్దరు అక్కడి నుంచి కదిలి నెమ్మదిగా నడవసాగారు. మరునాడు సాయంత్రం 6 అయింది. గాంధీనగర్లోని హోటల్ ప్రకాష్లో 23 నంబర్ గదిలో సురేష్ మంచం మీద వాలిపోయి ఉన్నాడు. అతని ముక్కు పగిలి నెత్తురు కారుతోంది. పళ్ళు కనీసం 3-4 అయినా ఊడిపోయి ఉంటాయి. నోట్లో నుంచి కూడా రక్తం కారుతోంది. చొక్కా చిరిగి ఉంది. జుట్టు రేగి ఉంది. స్ఫోటకం మచ్చలు చెంపలు వాసి ఉన్నాయి. ఓ పావుగంట క్రితమే ఫణి అక్కడికి వచ్చాడు. అంతా క్లుప్తంగా జరిగింది. ఫణి తమ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాడు. సురేష్ నిర్లక్ష్యంగా ఒక విషపు నవ్వు నవ్వాడు. మరుక్షణంలో మెరుపు దాడి. ఫణి బలం ముందు, వేగం ముందు. సురేష్కు చెయ్యి ఎత్తడానికి కూడా అవకాశం లేకపోయింది. అతన్ని మంచం మీదకు ఎత్తి కుదేసి శాసిస్తున్నట్టుగా అన్నాడు. ఇతరుల జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తే ఫలితం ఏమిటో చూసావుగా. ఇది కేవలం టెస్ట్ డోస్ మాత్రమే. నిన్న నువ్వు చెప్పినట్టు చేయడానికి మళ్ళీ చూసావా? మాకేమన్నా హాని కలిగిందా? నువ్వు జన్మంతా కుమిలి కుమిలి వచ్చేలా కాళ్ళు చేతులు విరగొట్టి ఒట్టి మొండాన్ని మిగిల్చగలను. జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు. సురేష్ మెల్లిగా కోలుకుంటున్నాడు. ఇది కళ నిజమా అన్నంత వేగంగా జరిగిపోయింది. ఎలాగో ఓపిక తెచ్చుకొని శ్రమతో నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. వాష్బేషన్ దగ్గరికి వెళ్ళి నీళ్లతో ముఖం కడుక్కున్నాడు. నీరసంగా ఉన్నట్లుంటే తిరిగి మంచం మీద కూర్చొని టవల్తో ముఖం తుడుచుకుంటున్నాడు. లోపలికి ఎవరో వచ్చినట్లయింది. టవల్ తొలగించి చూసేసరికి జగన్నాథం. చేతిలో ఏదో బరువైన పార్సిల్ ఉంది. అరే, అలా ఉన్నావేమిటి? ఏం జరిగింది? అడిగాడు జగన్నాథం ఆశ్చర్యంగా. ఏమీ లేదులే, తలుపులు మూసిరా.
జగన్నాథం తలుపు గడియ వేసి వచ్చాడు. ఏం జరిగిందంటే మాట్లాడవేం, ఏదో జరిగిందిలే, ఆ సంగతి నీకెందుకు గాని అనుకున్నట్లు అంతా తెచ్చావా? జగన్నాథం కుర్చీలో కూర్చొని, ఈ జగన్నాథం మాట అన్నాడంటే తిరుగులేదు, ఇదిగో సరుకు, తే నా డబ్బు అన్నాడు పార్సిల్ చూపిస్తూ. అదే సమయంలో తలుపు మీద ఎవరో చప్పుడు చేశారు. ఇద్దరు తుల్లిపడ్డారు. ఎవరు అన్నాడు సురేష్. నేనంటే తలుపు తీయండి చెబుతాను. ఇద్దరు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. జగన్నాథంలోకి వణుకు ప్రవేశించింది. పార్సిల్ ఎక్కడ దాల్చుదామా అని అటూ ఇటూ ఆత్రంగా చూస్తున్నాడు. తీయక తప్పేదేముంది, పర్వాలేదన్నట్టు సంజయ్ చేసి సురేష్ మెల్లిగా వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా వల్లభరావు. అతన్ని చూడగానే జగన్నాథ ముఖం పాలిపోయింది. మీరిద్దరూ ఇక్కడ ఉంటారని నాకు తెలుసు అంటూ వల్లభరావు సురేష్ను నెట్టుకుంటూ లోపలికి వచ్చాడు. ఏం జగన్నాథం, మార్ఫియా భలే జోరుగా అమ్ముతున్నావే. జగన్నాథం లేని ధైర్యాన్ని తెచ్చుకొని బలవంతంగా నవ్వాడు. నువ్వేనా, పర్వాలేదు పోలీసులు అనుకున్నా. నేనైతే నీకు అలవాటైన వ్యాపారమేగా ఉద్యోగం ఊడిపోవాల్సింది. అదృష్టం బాగుండి అసిస్టెంట్ మేనేజర్ అయ్యావు. చెప్పు వాటా ఎంత కావాలి? వాటానా? ఆ పార్సిల్ ఇలాతే చెబుతాను. వల్లభరావు అవును, తీసుకెళ్ళి కల్నల్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అబ్బా అంత బుద్ధిమంతుడు అయ్యావా? అయ్యానో లేదు, నీ ముందు రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. త్యా ఇలా. వల్లభరావు అసిస్టెంట్ మేనేజర్ పదవిలో ఉన్నా ఇప్పుడు నీకు జీతం తక్కువ. కూతురు పెళ్లి చేయలేక నలిగిపోతున్నావు. ఆ కూతురు హిస్టీరియాతో మగ్గిపోతుంది. నా మాట విను, మాతో కలు, మంచి భాగం ఇస్తాం, నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. సురేష్ ఇద్దరి సంభాషణ ఆశ్చర్యంగా వింటున్నాడు. నా కూతురు పెళ్ళి కాకపోని, హిస్టీరియాతో మగ్గని, నేను కంపెనీకి మాత్రం అన్యాయం చేయను, ద్రోహం చేయను. అంతేకాదు నీలాంటి అవినీతి పరులకి బుద్ధి చెబుతాను. వల్లభరావు దృఢంగా అని అతని చేతిలోని పార్సల్ లాక్కోవటానికి ముందుకెళ్లాడు. పరిస్థితి విషమించిందని జగన్నాథం గ్రహించాడు. తన మీదకి వస్తున్న వల్లభరావును పార్సిల్తోనే బలంగా ఒకటి నెట్టాడు. ఆ తోపుకు అసలే బలమైన మనిషి కాని వల్లభరావు వెనక్కి తూలి మంచం అంచుమీద పడ్డాడు. కోడు అతని తలకి తగిలి బొటబొట నెత్తురుకారింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. సురేష్ వెంటనే ఇక్కడి నుంచి పారిపోదాంరా, మొదట బయటపడితే తర్వాత విషయం అప్పుడు చూసుకోవచ్చు. జగన్నాథం తాను త్వరపడుతూ పిలిచాడు. దెబ్బలతో ఒళ్ళు హూనమైన అస్థిమితంగా ఉన్న సురేష్కి బుర్ర సరిగ్గా పనిచేయని స్థితిలో అతన్ని అనుసరించాడు. తలుపులు తెరిచేసరికి ఎదురుగా రామకృష్ణ, అతని వెంట పోలీసులు. వల్లభరావు తలకి బ్యాండేజ్తో నీరసంగా తన ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాడు. రాత్రి 8 దాటి ఉంటుంది. కల్నల్ లోపలకు అడుగుపెట్టాడు. అలికిడి విని వల్లభరావు కళ్ళు విప్పాడు. సార్ మీరా? లేవబోయాడు. నోనో. కల్నల్ వచ్చి మంచం మీద అతని పక్కన కూర్చొని పడుకోబెడుతూ అన్నాడు. చాలా వీక్గా ఉన్నారు, లేవకండి. వల్లభరావు కల్నల్ ముఖంలోకి ఆత్రంగా చూస్తూ పడుకున్నాడు. అంతటి కల్నల్ తన ఇంటికి వచ్చాడు. ఏమి మాట్లాడాలో తోచడం లేదు. మీరు నేరం చేసినప్పుడు మీలో పరివర్తన కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త రకం శిక్ష విధించాను. సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు. ఉద్యోగం తీసే బదులు మెరుపుల ఆలోచన వచ్చింది. కానీ నా పథకం ఇంత సఫలీకృతం అవుతుంది అనుకోలేదు. ఒకవైపు దారిద్ర్యంతో బాధపడుతూ ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చేయలేక యాతన పడుతూ అవతల వాళ్ళు డబ్బు ఎర్ర చూపినా నీతిగా నిలబడ్డారంటే ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ. వల్లభరావు కళ్ళ నుంచి ఆనందాశ్రువులు జారుతున్నాయి. సార్ నా డ్యూటీ నేను చేశాను. మీకు తగ్గించిన జీతాన్ని నెల నెల మీ పేరుతోనే నేను బ్యాంకులో వేస్తున్నాను. అది మీకే వస్తుంది. అంతేకాదు మీ పిల్లలకి మంచి సంబంధం చూడండి. ఖర్చెంతైనా సరే నేను భరిస్తాను. ఇది నిజమా? వల్లభరావు తన చోటుని తానే నమ్మలేకపోయాడు. గాయం నయమయ్యేదాకా రెస్ట్ తీసుకోండి, వస్తాను. కళ్ళ లేచి ఏమి జరగనట్లు మామూలుగా బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వంకనే చూస్తూ వల్లభరావు దిగ్భ్రాంతిలో నుంచి తేరుకొని కుడిచేత్తో కన్నీళ్లు తుడుచుకున్నాడు. పని క్యాలెండర్ వైపు చూశాడు. నిద్రలేస్తూ ఎగిరి గంతయ్యాలనిపించింది. ఈనాటితో సెలవు ఆకాంక్ష తీరిపోయింది. ఇక తను సెలవు పెట్టవచ్చు, బయట ఊర్లకి వెళ్ళవచ్చు. శైలజ అప్పటినుంచి ఊరు వెళ్ళనే లేదు. అతని విడిచి వెళ్ళనంది. వసుమతితోనే డ్రాఫ్ట్ ద్వారా డబ్బు పంపించారు. శైలజ తండ్రి విషమ సమస్య తీరిపోయింది. ఫణి కుటుంబం బాధల విముక్తి గురించి డబ్బు కూడబెడుతున్నారు.
ఫణి లేచి ఇల్లంతా హుషారుగా తిరిగేశాడు. తలుపులు తెరిచి శైలజకు సంజలి చేశాడు. ఆమె ప్రతి సంజల ఆనందం అందుకున్నాడు. ఇద్దరు ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోవచ్చు. గబగబా స్నానం చేశారు, డ్రెస్ చేసుకున్నారు. ఎప్పుడు టైం అవుతుందా, ఆఫీస్కు వెళ్దామా అని అరటపడిపోతున్నారు. చివరకు 10 అయింది. ఇద్దరూ ముందే కూడ పలుక్కున్నారు ఎప్పటినుంచో. శైలజ కల్నాల దగ్గరకు వెళ్ళి లీవ్ అడిగి తీసుకొని మళ్ళీ తన డిపార్ట్మెంట్కు వచ్చింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. తర్వాత ఫణి లేచాడు. శైలజ వంక నవ్వుతూ చూసి బయటకు వచ్చి కల్నల్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. కమలామణి అతన్ని చూసి నవ్వింది, విష్ చేస్తున్నట్లు. ఫణి కల్నల్ గదిలోకి అడుగుపెట్టాడు. రివాల్వింగ్ చైర్లో కూర్చున్న కల్నల్ అతను కేసి గిర్రను తిరిగాడు. అతని చేతిలో పైప్ కాలుతోంది. ఎస్ అన్నాడు, ఏం కావాలన్నట్లు. సార్, ఫణి ఎంతో వినయంగా అన్నాడు, మా ఊరికి వెళ్దామనుకుంటున్నాను, సెలవు కావాలి. కల్నల్ అతని ముఖంలోకి నిశితంగా చూశాడు. ఓ, ఒకే డిపార్ట్మెంట్ నుండి ఇద్దరు ఒకేసారి సెలవు పెడితే ఎలా? మిస్ శైలజ ఇంతకు ముందే వచ్చి లీవ్ శాంక్షన్ చేయించుకుని వెళ్ళింది. నో, ఇద్దరికి ఒకేసారి ఇవ్వటం కుదరదు. ఆమె తిరిగి వచ్చాక మీరు లీవ్ తీసుకోండి. యూ కెన్ గో నౌ. రివాల్వింగ్ చైర్ గిర్రు నాటకేసి తిరిగింది. అతని విషయం వదిలేసినట్లు. 6 నెలల సంక్షోభం తర్వాత ఇలాంటి జవాబు ఊహించని ఫణి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఆశా చక్రాలు నిర్దాక్షిణంగా విరిగి నలువైపులా చెల్లా చెదురుగా పడిపోయినట్లయింది. ఇహ అక్కడ ఉండాలనిపించలేదు. గిరిక్కున వెనక్కి తిరిగాడు. వెయిట్ ఆగి మళ్ళీ ఇటు తిరిగాడు. రివాల్వింగ్ చైర్ పూర్వపు స్థానంలోకి వచ్చింది. కర్నల్ అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. అర్జెంటుగా వెళ్ళాలా? మళ్ళీ ఆశాకిరణం తలుక్కుమంది. కల్నల్ మీద అతనికి వచ్చిన కోపం చప్పుడెగిరిపోయింది. అవును సార్, అక్కడ మా చెల్లెలు ఒక్కతి ఇంటి సమస్యలతో నానా యాతన పడుతుంది. మీ నోటీసులోకి వచ్చే ఉంటుంది. ఈ మధ్య ఇక్కడికి వచ్చింది కూడా. అక్కడికి వెళ్ళి నేను పరిష్కరించవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆల్ రైట్, మీకు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను, కానీ 3 రోజులే. 4వ రోజుకల్లా ఇక్కడ ఉండాలి. దానికే ఫణి ఉప్పొంగిపోయాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని సంతోషంతో తల మునకలవుతూ బయటకు నడిచాడు. ఎంత స్వేచ్ఛ! రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. రైలు 2 గంటలు లేటుగా వచ్చింది. రైల్లో ఎక్కి కూర్చునేంత వరకు ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లుగా ప్రవర్తించారు. రైలు కదిలాక ఒకరి పక్కన ఒకరు అంటుకుపోయి కూర్చొని కబుర్ల సాగరంలో ఇదులాడారు. అబ్బో, ఎన్ని మాటలని! ఎన్నాళ్ళకి, ఎన్ని యుగాలకి ఇంత ఏకాంతం దొరికింది. తృప్తి, పారవశ్వం, పొంగిపొర్లే ఉత్కంఠత. వాళ్ళ దగ్గరకు నిద్ర రానియడం లేదు. ఎంత ఆతృతగా నిరీక్షించారు, ఎన్ని బంగపాట్లు పడ్డారు. ఇద్దరి ముఖాల్లో కాంతి, ఇద్దరి మాటల్లో తీపి, ఇద్దరి శరీరాల్లో వేడి. రైలు లేటు అవటం వల్ల సామర్లకోట చేరేసరికి 7:30 దాటింది. డూప్లికేట్ ట్రైన్ బయలుదేరడానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. బస్సులో వెళ్తే త్వరగా కాకినాడ చేరవచ్చని సూట్ కేసులు పట్టుకొని బయటకు వచ్చారు. బస్టాండ్ పక్కనే ఉంది. ఉన్నట్లుండి ఫణికి ఓ ప్లాన్ వచ్చింది. దగ్గరలోనే ఓ రిక్షాని పిలిచి శైలు ఎక్కువ అన్నాడు. ఆమెకి అర్థం కాలేదు. ఎక్కడికి అంది ఆశ్చర్యంగా. ఎక్కువ చెబుతాను. రిక్షా అతను చూస్తుండగా గుచ్చిగుచ్చి అడగడం భావ్యంగా ఉండదని శైలజ మౌనంగా ఎక్కి కూర్చుంది. టీబీకి పోని అంటూ అతను ఎక్కి ఆమె పక్కన కూర్చున్నాడు. ఫణి, ఏమిటిది? శైలు, ఇన్ని నెలల స్ట్రగుల్స్ తర్వాత దగ్గరవుతున్నావు. మీ ఇంటికి వెళ్ళినా మా ఇంటికి వెళ్ళినా ఆశించినంత ఫ్రీడమ్ ఉండదు. కనీసం కొన్ని గంటలైనా మనస వాచ నీతో స్వేచ్ఛగా గడపాలి. ఆమెకు అర్థమైంది. అతని చేతిలోకి తన చేతిని తీసుకుని మృదువుగా నొక్కుతూ ఫణి, హౌ లవ్లీ యు ఆర్ అంది. విని వినిపించినట్లు. టీబీకి చేరుకున్నారు. రిక్షా అతను డబ్బులు తీసుకొని వాళ్ళ వంక అదోరకంగా చూసి రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఫణి ఆ చూపులు పట్టించుకోలేదు. శైలజను అక్కడే నిల్చోమని లోపలికి వెళ్ళి వాచ్మ్యాన్ని పిలిచి మాట్లాడాడు. వాచ్మ్యాన్ 5 రూపాయలు చేతిలో పడ్డాక తాళం చెవులు తీసుకురావటానికి ఇంట్లోకి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత ఇద్దరు బంగాళాలో ఉన్నారు. ఆధునికంగా లేకపోయినా పర్వాలేదనిపించింది. ఫణి స్నానం చేయాలి, బాత్రూంలో నీళ్లు లేవు. ఫణి వాచ్మ్యాన్ని పిలిచాడు. అతను వచ్చి బకెట్తో నీళ్లు పెట్టి వెళ్ళాడు. ఈ నవల కొనసాగుతుంది. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.